ఇప్పుడు మరికొన్ని తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో రామకృష్ణ హోమియో ఫార్మసీ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో అందులో పనిచేస్తున్న 27 మంది కార్మికులు రోడ్డును పడ్డారు. కంపెనీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కంపెనీని మూసేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలలుగా జీతాలు కూడా చెల్లించలేదని కార్మికులు ఆరోపించారు. ఒక్కో ఉద్యోగికి సుమారు 8 లక్షల నుంచి 12 లక్షల వరకు కంపెనీ బకాయి ఉందని తెలిపారు. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించాడు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి తన తండ్రికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. మార్చి 5వ తేదీన ఎంపీ కోమటిరెడ్డి తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపాడు. కోమటిరెడ్డి అనుచరులు తనను తన తండ్రిని హత్య చేయడానికి కారులో పహారా చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. సూర్యాపేట జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో 10 మంది పరారీలో ఉన్నారు. 4 రోజుల క్రితం సూర్యాపేట సంజీవని హాస్పిటల్లో డిఎంహెచ్ఓ కోటాచలం ఆకస్మిక తనిఖీలు చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. నిందితుల నుంచి స్కానింగ్ మిషన్తో పాటు 5 లక్షల నగదు, సెల్ ఫోన్స్ని స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్ తండాలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ పర్యటించారు. తల్లిదండ్రులు లేని 20 మంది చిన్నారులకు వారి పేర్ల 25,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాల్ని చిన్నారులకు అందజేశారు. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా చిన్నారులకు 1.25 కోట్లు అందించినట్టు ఆయన తెలిపారు. సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు మైనంపల్లి రోహిత్ తెలిపారు.